మరో గోతిని తవ్వుకుంటున్న మోదీ. భారతీయ జనతా పార్టీకి ప్రజా వ్యతిరేకతలను మూటగట్టడంలో నరేంద్ర మోదీ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అనేకానేక ప్రజాకంటక నిర్ణయాలతో కమలనాథుల పట్ల ప్రజలు అసహ్యాన్ని పెంచుకునేలాగా వ్యవహరించిన నరేంద్ర మోదీ తాజాగా పార్టీకి ఆత్మహత్య సదృశ్యం వంటి మరో నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అయోధ్య ఆలయ నిర్మాణం అనేది ఒకటే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని ఆయన అంటున్నారు. అయోధ్య భాజపాకు ఒక తూర్పు ముక్కే కావచ్చు, కానీ అదే కొన్ని దశాబ్దాల కిందటి మాట. ఇప్పుడు కూడా అదే మాట వాడుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు రాముడిని కూడా వంచిన తమ వైఖరిని దాచిపెట్టుకుంటూ కొత్తగా మళ్ళీ అదే తూర్పు ముక్క ప్రచారాస్త్రాన్ని ప్రయోగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటే ప్రజలు మళ్ళీ అనుమతించకపోవచ్చు. పైగా గతంలో అయోధ్య పేరు చెప్పి కమలనాథులు ఓట్లు దండుకున్న కాలానికి ఇప్పటికీ ప్రజల ఆలోచన సరళిలో చాలా మార్పు వచ్చింది. వారు మరీ అంత మతవాదులుగా లేరు. రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకుంటాం, ఆ తర్వాత అధికారంలో కూర్చొని ప్రజల్ని కాల్చుకు తింటాం అనే మాటల్ని వారు నమ్మేలా లేరు. మోదీ రాముడిని తన ప్రచారానికి అడ్డంగా వాడుకోదలుచుకుంటే గనుక వచ్చే ఎన్నికల్లో ఎలాంటి హామీ రాముడికి సంబంధించి ఇవ్వదలుచుకున్నాడో ఆ హామీని ఇప్పుడు చేసి చూపించాలి. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు కదా, మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా రాముడిని అలా అతని కర్మానికి వదిలేసి వీళ్ళు ఇలా చెలరేగడం ఎందుకు అనే మాట ప్రజల నుంచి వినిపిస్తోంది. రామాలయ నిర్మాణం అనే తాజా హామీ మరొక వంచన మాత్రమే అని నరేంద్ర మోదీ వ్యతిరేకులు అంటున్నారు. ప్రజలు ఆ అంశాన్ని అంతగా ప్రేమించే అవకాశం లేని ఈ రోజుల్లో అయోధ్యను లేవనెత్తడం అంటే మోదీ తన గోతిని తనే తవ్వుకోవడం లాంటి నిర్ణయం అవుతుందని కూడా ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.